ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. లేటెస్ట్గా కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్లో 11 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో 2 రోజుల్లోనే 20 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మానవ జీవితాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. మొదటి రెండో వేవ్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. కరోనా డెల్టా కంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అధిక వ్యాప్తి కలిగి ఉండడంతో ప్రపంచ దేశాలను WHO అప్రమత్తం చేసింది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికా యూరప్ దేశాల్లో రోజుకు 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది ఒమిక్రాన్ వేరియంట్. తెలంగాణలోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన 20 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. అందులో 19 మంది మాత్రమే రాష్ట్రంలోకి ప్రవేశించారని ఓ బాలుడు పశ్చిమ బెంగాల్ వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తుందా? అంతర్జాతీయ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వైరస్ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తోందా? అట్ రిస్క్ కంట్రీ నుంచి వస్తున్న ప్రయాణికులతో రాష్ట్రానికి ప్రమాదం ఉందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. తెలంగాణ రాష్ట్రానికి అట్ రిస్క్ కంట్రీల నుంచి వస్తున్న విదేశీ ప్రయాణికులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇస్తోంది. గత వారంలో కెన్యా, నైజీరియా నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ లక్షణాలను అధికారులు గుర్తించారు. వారికి RT-PCR టెస్టులు చేయగా ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ మెహదీపట్నంలోని టోలీ చౌకీ ప్రాంతాన్ని మరోసారి కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు GHMC అధికారులు. పారామౌంట్ కాలనీలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. 2 కేసులు వెలుగుచూసిన పారామౌంట్ కాలనీలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో అధికారులు పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 25 బృందాలు ప్రతి ఇంట్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. We'll be right back.
ఒమిక్రాన్ వ్యాప్తి జిల్లాలను టెన్షన్ పుట్టిస్తోంది. వరంగల్ జిల్లాలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజల్లో కలకలం రేగింది. విదేశాల నుంచి వరంగల్ వచ్చిన మహిళకు పాజిటివ్గా తేలింది. ఆమె ఇటీవల యూకే నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి వరంగల్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో కరోనా పరీక్షల్లో ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వరంగల్ జిల్లాలో మొదటి కేసు నమోదైంది. మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని డిహెచ్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 95% మందిలో లక్షణాలు కనిపించవని చెప్పారు. ఇప్పటికే దాదాపు 100 పైగా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని, యూకేలో ఒకటి మినహా ఎక్కడా మరణాలు నమోదు కాలేదని ఆయన చెప్పారు. ఈ వేరియంట్తో ప్రాణాలకు ప్రమాదం లేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరో 10 వేరియంట్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. కోవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించాలని ఆయన సూచించారు. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, వ్యాక్సిన్పై నిర్లక్ష్యం చేయకుండా ప్రజలందరూ తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒకే రోజు 12 కేసులు నమోదు కావడంతో మళ్ళీ ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీ నుండి వచ్చినటువంటి వ్యక్తులతోటి ఒమిక్రాన్ రాష్ట్రంలో విస్తరిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న ఒకే రోజు 12 కేసులు రావడం, అందులో 8 మంది మహిళలు పురుషులు ఉండవు, 4 మహిళలు ఉండవు. అదే కాకుండా వీళ్ళంతా కూడా విదేశాల నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది. చెన్నై నుండి వచ్చినటువంటి 6, సోమాలియా నుండి వచ్చినటువంటి 2, టాంజేనియా నుండి వచ్చినటువంటి 1, ఘనా నుండి వచ్చినటువంటి 1, అదేవిధంగా తెలంగాణ వారు ఎవరైతే ఉన్నారో యూఏ నుండి తెలంగాణకు వచ్చినటువంటి వారు 2 రావడం, ఒకే రోజు 12 ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదు కావడంతో కూడా జిల్లాలో కూడా ఇప్పటికే ఒమిక్రాన్ కేసు నమోదవుతున్నట్టుగా సమాచారం రావడంతో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డెల్టా కంటే కూడా ఈ యొక్క ఇది ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికైతే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ప్రజలైతే అప్రమత్తం చేస్తా ఉంది. ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలన్నింటినీ కూడా పాటించాలని చెప్తుంది. మరోపక్క కూడా తెలంగాణలో కూడా చలి తీవ్రత ఒక పక్క పెరగడంతో మరోపక్క కూడా కరోనా కేసులు కూడా పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 185 కరోనా కేసులు కూడా నమోదు అయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ చెప్తా ఉన్నాయి. జిల్లాలో కూడా అడపదడపగా ఉన్నటువంటి కరోనా తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా 3 రూపంలో కూడా మళ్ళీ జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయి. దీంతో కూడా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తా ఉంది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్తా ఉంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ మాత్రం వేగవంతం చేయాలని చెప్తుంది. 2 రోజులు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇప్పటికీ ఇంటింటి సర్వేలు కూడా చేస్తా ఉన్నారు. ఎవరైనా కానీ కరోనా డోసులు ఎవరైతే తీసుకునే వారు ఉన్నారో వాళ్ళని గుర్తించి కూడా 2 డోసులు తప్పకుండా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కట్టడికి కరోనా వ్యాక్సినే ప్రధాన నియంత్రణగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తిస్తా ఉంది. దానిలో భాగంగా మాత్రం అందరికీ కూడా 100% వ్యాక్సినేషన్ పూర్తయితే కరోనా కట్టడి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వైద్య ఆరోగ్య శాఖ ఉంది. మరోపక్క కూడా ఇది ఒమిక్రాన్ ఏదైతే ఉందో విదేశాల్లో వచ్చినటువంటి ప్రయాణికులతో మాత్రం భయాందోళన చెందుతా ఉంది. ముఖ్యంగా విదేశాల్లో వచ్చిన వ్యక్తులను గుర్తిస్తా ఉన్నారు. ఎవరైతే విదేశాల్లో వచ్చారో, ముఖ్యంగా రిస్క్ ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు టెస్ట్లు అయితే చేస్తూ ఉన్నారు. వారి ద్వారా మాత్రం తెలంగాణ మాత్రం కేసులు అయితే వ్యాప్తి చెందుతా ఉన్నాయి. ఒకే రోజుగా 12 కేసులు నమోదు కావడంతో తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులలో 20 కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దీంతో కూడా వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వచ్చిన ఉన్నారో వాళ్ళనే ఎయిర్పోర్ట్లోనే ఆధార వాళ్ళు టెస్టులు అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళని అక్కడనే నియంత్రణ చేసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ మరియు జిల్లాలో కూడా విస్తరించకుండా ఉండేందుకు అయితే వైద్య ఆరోగ్య శాఖ అయితే పూర్తి స్థాయిలో అయితే కసరత్తు చేస్తుంది. మరోపక్క కరోనా కట్టడి కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే కఠిన నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.